కేసీఆర్ కేటీఆర్ బీఆర్సీ టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని ట్వీట్ చేశారు. ప్రజలను దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని తెలిపారు. తెలంగాణలో మీరు శత్రువులుగా నటిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ అలాగే ఎంఐఎంతో మీరెంత స్నేహంగా ఉంటారో ప్రజలకు తెలిసిపోయిందని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే అనేది తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా విస్మరించిందో దేశ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. 317 జీవితో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, రైతులు, యువకులు, ఉపాధ్యాయుల జీవితాలు ఎలా బలి తీసుకున్నారో తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకి జీతాలు చెల్లించలేకపోతున్న విషయం, మరుగుదొడ్లకు కేటాయించిన సొమ్ములు ఎలా కొట్టేశారో, మిషన్ భగీరథ నిధుల వ్యయంలో అవకతవకలు, పీఎం ఆవాస్ యోజన నిధులు ఇవ్వకపోవడం లాంటి విషయాలన్నీ బయటపడ్డాయని బండి సంజయ్ తెలిపారు. పేదల కోసం మోదీ సర్కార్ ఇచ్చిన ఉచిత బియ్యానికి పైసలు ఎలా వసూలు చేశారో దేశానికి తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. నరేగా నిధుల మళ్లింపు బయటపడిందని బండి సంజయ్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకి కేంద్రానికి ఎలా సహకరించలేదో బయటపడిందని బండి సంజయ్ అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై చెప్పిన అబద్దాలు బయటపడ్డాయని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో కార్డు తొక్కేస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.